చెప్పండి గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. యాపిల్ ఫోన్ కనుగొనింది ఎవరినా? యాపిల్ కంపెనీ ఎవరిది చెప్పండి రా. స్టీవ్ యాపిల్ ఫోన్ ఎవరు చెప్పండి? ఇది స్టీవ్ జాబ్. ఆయన గురించి నేను విన్నానండి. వాళ్ళ తల్లిదండ్రులు పెళ్ళి కాకముందే ఒక బాబు పుట్టాడు. పెళ్ళి కాకుండానే బాబు పుడితే మరి ఆ బిడ్డను పోషించడం కష్టం కాదండి. $300 ఆ బాబుని అమ్మేశారట. ఎంతకండి? $300 ఆ బాబుని వేరేళ్ళకి అమ్మేశారంట ఆ తల్లిదండ్రులు. అమ్మేస్తే ఎవరైతే కొనుక్కున్నారో ఆయన చాలా కష్టపడి ఆ బాబుని చదివించాలని ట్రై చేశాడండి. సరే ఆ బాబు కూడా ఆడికి చదువు అవ్వలేదంట. సరిగ్గా చదువుకోలేకపోయారు. చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా పోరాటాలు పడ్డారు. ఆ తర్వాత కాలేజ్ ఎగ్గొట్టేసి చదువుకోకుండా రోడ్ల మీద అటు ఇటు తిరుగుతున్న రోజులున్నాయంట. ఆ తర్వాత ఈ కోప్ తాగి పడేసి ఉంటారు చూడండి. ఆ టిన్లని ఏరుకుని వెళ్ళి దాన్ని అమ్మి దానివల్ల ఏదైనా పైసలు వస్తే ఇంటి దగ్గరేమో వాళ్ళ నాన్న చదువుకుంటున్నాడని, అంటే ఎవరైతే దత్తు తీసుకున్నారో ఆయన చదువుకుంటున్నాడు. ఈయన సరిగ్గా చదువుకోకుండా అక్కడిక్కడ పారేసిన వాటర్ కాదు, ఏది కూల్ డ్రింక్ టిన్స్ ఉంటాయి కదండి, దాన్ని అమ్మి ఏదైనా పైసలు వస్తే దాంతో కొనుక్కొని తిని అట్లా బజార్లో తిరిగిన వాడు. వాళ్ళ నాన్నగారు అంటే పెంచిన తండ్రి ఆయనకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకున్నాడు. కానీ చదువు అవ్వలేదు. ఎంత ట్రై చేసినా ఆయనకి చాలా బాధగా ఉండేదంటే. ఎక్కడికి వెళ్ళినా పోరాటాలు, ఎక్కడికి వెళ్ళినా సమస్యలు. ఒకరోజు వచ్చిందండి, ఈరోజు ప్రపంచంలోనే చాలా కాస్ట్లీగా ఉన్న ఫోన్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు. ఏ కంపెనీ అండి? యాపిల్ కంపెనీ. ప్రియరా, దాని ఓనర్ ఎవరంటే స్టీవ్ జాబ్స్. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఏదో ఓడిపోయామో, ఓటమి పాలైపోయామని కలవరపడవలసిన అవసరం లేదండి. 100 సార్లు ప్రయత్నించైనా మరల మనం దక్కించుకోవాలి. చెప్పండి కూడా మందరు గట్టిగా.